పవన్ కళ్యాణ్ పార్టీ జెండా ఎగిరి ఇంకో 2 నెలలకు 5 ఏళ్లు పూర్తయిపోతాయి. 2014లోనే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుచుంటే అధికారంలో దాదాపు 5 ఏళ్లు పూర్తి చేసుకుని ఉండేది. ఇప్పుడు 2 ఇన్నింగ్స్ కోసం పవన్ కళ్యాణ్ రేసులో ఉండేవారు. కానీ ఆనాడు పాపం తన రాజకీయ భవిష్యత్తును తెలుగుదేశం బీజేపీలకు త్యాగం చేసుకుని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్న ఈ జనసేనానికి 2019లో జైత్ర యాత్రలు చేసుకునే అవకాశం ఉందా? 47 ఏళ్ల సినిమా హీరో, కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్, 2014లో గూగుల్ సెర్చ్ నంబర్ 1 గా నిలిచిన ఈ సెలబ్రిటీ రేపటి రోజున ఎన్నికల్లో ఏ స్థానంలో నిలబడతాడు? పవన్ కళ్యాణ్ మళ్లీ చంద్రబాబుతోనే పొత్తు పెట్టుకుంటారా? తెరాస జగన్ కు మద్దతు ఇవ్వడం అతన్ని బాధించిందా? దానివల్ల ఆయనకేమైనా నష్టమా? ఎర్ర పార్టీల సరసన నిలబడితే వర్కౌట్ అవుతుందా? తనను నమ్మి అమెరికాలు ఆస్ట్రేలియాల నుంచి ఇక్కడికొచ్చి డబ్బు కుమ్మరిస్తున్న వారికి టిక్కెట్లు ఇస్తారా? లేక అవతలి పార్టీ నుంచి దూకేసి జనసేన కండువాల్ని కప్పుకున్న నేతలకు బీఫారాలు ఇస్తారా? వీటన్నింటినీ మించి రేపు తన పార్టీ గెలుచుకున్న ఎమ్మెల్యేలను ఎంపీలను తన పంచన నిలబెట్టుకోగలరా? ఎన్నెన్ని ప్రశ్నలు! ప్రశ్నిస్తానన్న వ్యక్తిని అడగాల్సిన 125,000 ప్రశ్నల్లో ఇవి కొన్ని మాత్రమే. స్పష్టమైన ఆలోచన, దాన్ని అంటుకునుండే కార్యాచరణ, దానికి ఉండాల్సిన కఠోర పరిశ్రమ మాత్రమే ఒక రాజకీయ పార్టీకి భవిష్యత్తును పరుస్తుంది. ఈ ఒక్క సబ్జెక్టులో జనసేనకు ఎన్ని మార్కులు వేసుకోవాలో వాళ్లే నిర్ణయించుకోవాలి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్. ప్రశ్నించడం కోసమే నా ప్రత్యామ్నాయ పార్టీ అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశపడిపోయినప్పుడు ఆయన అభిమానులు ఉప్పొంగిపోయారు. కానీ తమ నాయకుడు ఇతర పార్టీలకు మద్దతు పలికి వత్తాసులు ఒరకబోసినప్పుడు వాళ్లు నీరసపడ్డారు. పవన్ రాజకీయాన్ని 2014లో పొలిటికల్ బిగ్ స్క్రీన్ మీద చూద్దాం అనుకున్నోళ్లకి తాను అసలు పోటీనే చేయబోవడం లేదన్న అనౌన్స్మెంట్ వాళ్ల అసంతృప్తికి అసలు కారణం. ఆ రోజు తమ నాయకుడు చూపెట్టిన గుర్తుల మీద ఓట్లు గుద్దేసి ఆ రకంగా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఇచ్చుకున్నారు ఆ అభిమాన జనం. 2014లో ఆయన తాను పోటీ చేయకుండా చేసిన మిత్ర త్యాగాన్ని ఆయన సమర్థించుకోవచ్చు గాక. ఆయన అభిమానులు కీర్తించుకోవచ్చేమో గాని రాజకీయంగా ఆయన వేసిన మొట్టమొదటి తప్పటడుగు ఇదే. కనీసం అన్ని సీట్లకు పోటీ చేసే పరిస్థితి లేకపోయినా తన సత్తా చాడుకోవడానికి కనీసం కొన్ని నియోజకవర్గాల్లోనైనా పాగా వేసుంటే అసలు విషయమే వేరేగా ఉండేది. ఇక ఆ తర్వాత మాత్రం జరిగిందేంటి? ప్రజల పక్షం అంటేనే ప్రతిపక్షం అన్న బేసిక్ రాజకీయ సూత్రాన్ని పవన్ అర్థం చేసుకున్నట్లు లేదు. అమితుమీలు తెలుసుకోవాల్సిన అధికార తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షపు అవతారం ఎత్తి అటో ఇటో ఎటో వైపు నిలబడాలన్న స్పష్టతలు ఆనాడు పవన్ కళ్యాణ్ లో కనిపించలేదు. చంద్రబాబు చేపట్టిన రాజధాని భూసేకరణ విషయాన్నే తీసుకుంటే అప్పుడు పవన్ మాటల్లో ఒకవైపు ప్రభుత్వం పట్ల కాఠిన్యం, ఇంకోవైపు కారుణ్యం ఒలికిపోతుంటే జనాలకు మాత్రం అర్థం కాలేదు. సరిగ్గా ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన సమయంలోనే ప్రతిపక్ష పార్టీలు తమ అవకాశాల్ని అందిపుచ్చుకొని జనాల్లోకి వచ్చేయాలి, వచ్చేస్తాయి కూడా. కానీ అక్కడ అటువంటిది ఏమీ జరగలేదు. పవన్ జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబును సమర్థించమనా, లేక వ్యతిరేకించమనా, లేక అర్థం చేసుకోమనా? మనకర్థం కాలేదు. ఎవరితోనూ ఏ పార్టీతోనూ నేరుగా గొడవకు దిగకూడదన్న మొహమాటపు వ్యూహం మాత్రం కనిపించింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం కూడా సరిగ్గా ఇటువంటి స్ట్రాటజీని అమలు చేసుకున్న గుర్తు. నొప్పించక తానొవ్వక సిద్ధాంతం రాజకీయాల్లో అతకదన్నది ఈ పాటికి పవనుడికి అర్థమయ్యే ఉండాలి. పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగుల్లో జనం పోటెత్తుతారు. అప్పట్లో ఆయన మీటింగ్ అనగానే కొత్త విషయం చెప్తారని, కుత్తుకలు తెగకోసి పారేస్తారని పెద్ద పెద్ద శాల్తీలన్నీ బీపీ టాబ్లెట్లు వేసుకుని టీవీల ముందు కూర్చుంటే అక్కడ ఎప్పట్లాగానే చిన్న చిన్న వాళ్ల మీద పంచ్ డైలాగులతో సరిపెట్టేశారు పవన్. ఏపీకి స్పెషల్ స్టేటస్ బదులు ప్యాకేజీ పేరుతో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ ఆ మోదీని చాచి కొట్టిన పవన్ మరి అవే లడ్డూల్ని ఆనాడు ఆబగా లాక్కుని నోట్లో వేసుకున్న వారిని ఎందుకు వదిలేసినట్లు? ప్రత్యేక హోదా కోసం మీరేం చేస్తారంటే నేను గెలిపించిన ఎంపీలను అడగండి ఒకసారి, రాజీనామాలు చేయండి అంటూ ఇంకోసారి, పొంతన లేని మాటలన్నది కూడా అక్కడే. పవన్ కళ్యాణ్ స్పందన ఉన్న మనిషే. రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలన్న తపన. తాను చదువుకున్న 4 మంచి పుస్తకాల్లో నుంచి నేర్చుకున్న వాటిని జనబాహుళ్యానికి చేరవయ్యాలన్న ఆలోచనలు అన్నీ ఉన్నాయి. అక్కడ ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన నిలబడ్డప్పుడు, అరకు గిరిజన సమూహాలతో భేటీలు జరుపుకున్నప్పుడు, ఇంకా చాలా చాలా సందర్భాల్లో అక్కడ పవన్ నిజాయితీ, చిత్తశుద్ధి 2 కనిపించాయి.
రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందన్న అందరి అరుపుల కంటే తాను భిన్నంగా అదే కేంద్రం రాష్ట్రానికి ఎంత డబ్బివ్వాలనే అంశంపై నలుగురు మేధావుల్ని పెద్ద మనుషుల్ని ఆహ్వానించుకుని చేసుకున్న సమాలోచనలు కనిపిస్తాయి. ఈ పనులన్నీ చేస్తే ఓట్లు పడతాయన్న నమ్మకం లేకపోయినా అక్కడ తానేదైనా చేయాలన్న పట్టుదల కనిపిస్తుంది. అప్పుడు ఇదే పవన్ సగటు రాజకీయ నాయకుడు కంటే కాస్త ఎత్తుగా కనిపించాడు. కానీ ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు మాత్రం వెనక్కి తగ్గి, నిలదీయాల్సి వచ్చినప్పుడు నీళ్లు నమిలేసి ఇప్పుడు ఆవేశపడిపోతే ఏం లాభం అన్నది ఒక ప్రశ్న. నాతోనే నడవండంటూ గట్టిగా పిలుపునివ్వకుండా నేనెవరితోనైనా నడుస్తానంటూ పార్టీ మొదలుపెట్టిన రోజునే పవన్ చెప్పడం తన పవర్ ని తానే తగ్గించుకున్నట్లయింది. ఇవాళ పవన్ అవసరం చంద్రబాబుకే ఉందని అనుకుంటే అక్కడి నుంచి వస్తున్న సంకేతాల్ని ఆయన ఎలా తీసుకోవాలి? తాను జగన్ కేసీఆర్ల మీద విమర్శల్ని అమంతం పెంచేసి బాబు మీద ఘాటు తగ్గించారంటూ వినిపిస్తున్న వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న మొన్నటి దాకా మిమ్మల్ని, జగన్ ని, ఆ కేసీఆర్లని మధ్య మోదీ, చిన్న మోదీ అంటూ ముద్రలేసిన బాబు ఇప్పుడు ఆ లిస్టులో నుంచి మీ పేరును ఎందుకు తొలగించాల్సి వచ్చిందంటే దానికి మీ సమాధానం? అప్పుడెప్పుడో కేసీఆర్ ఇంటికెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల్ని ఆకాశానికి ఎత్తేసినప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో జనసేన పొత్తు గ్యారంటీ అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ఎన్నికలకు 2 రోజుల ముందు టీఆర్ఎస్ కి పరోక్షంగా మద్దతివ్వమంటూ ట్వీటేశారు పవన్. కొన్ని చోట్ల జనసేన అభిమానులు గులాబీ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. దీంతో ఆయన వీరాభిమానులంతా కారుపై గుద్దేశారు. కేసీఆర్ పార్టీ అఖండ మెజారిటీ సాధించేసింది. దాంతో కేసీఆర్ కి పవన్ తో పనైపోయింది. ఆ తర్వాత పవన్ ని దగ్గరికి రాణిస్తారనుకుంటే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జగన్ తో కలిసిపోయారు కేసీఆర్. ఐసా హీ హోతా హై. తెలంగాణ అనుభవాల నుంచి పవన్ ఏం నేర్చుకున్నారో గాని ఈసారి మాత్రం ఏపీలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానంటున్నారు. కానీ అందుకు సిద్ధపడుతున్న అభ్యర్థులు ఎంతమంది? ఎన్నికలకు ముందు ఇతర పార్టీల్లోని అసమ్మతులను వలేసి తీసుకురావడమేనా? ఈయన్ని నమ్మి వీసాలతో స్వదేశానికి వచ్చిన ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటి? వాళ్లు ఖర్చు పెట్టుకుంటున్న డబ్బుల సంగతి ఏంటి? అటువంటప్పుడు ఇతర పార్టీలకు, జనసేనకు తేడా ఏంటి? ఏపీలో మేకపోతు గాంభీర్యంతో ఒంటరిగా పోటీ చేసి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ ఫలితాలు సాధిస్తే ఇక పవర్ స్టార్ లో పవరే మిగలదు. ఒంటరిగా పోటీ చేయడం పవన్ కు అంత శ్రేయస్కరం కాదంటూ కొంతమంది చెప్తారు. కాబట్టి చంద్రబాబుతో కలిసి పోటీ చేసి క్యాడర్ ని పెంచుకుని భవిష్యత్తులో వైసీపీకి ధీటుగా, టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన మనుగడ సాగించగలదంటూ విశ్లేషిస్తున్నారు కూడా. ఈ మాటలంటే ఆ చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని మేం మాట్లాడుతున్నామంటూ మాకు మళ్లీ ట్రోలింగ్లెందుకు? పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిస్తే లాభమా నష్టమా అన్న విషయం తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరే. ఒకప్పుడు కలిసింది వాళ్లే, విడిపోయి విమర్శించుకున్నది వాళ్లే. ఇక్కడ పెద్ద సిద్ధాంత విభేదాలేమీ కనిపించవు. ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ చేతిలో చెయ్యేసిన చంద్రబాబుకు అదే చంద్రబాబు మోదీలతో జత కలిసి వాళ్లను గెలిపించమంటూ క్యాంపెయిన్ చేసిన పవన్ కళ్యాణ్ కు ఏమంత గొప్ప తేడాలున్నట్టు? ఆ మాటకొస్తే జగన్ మాత్రం గొప్ప గొప్ప సైద్ధాంతిక పునాదుల మీద తన పార్టీనేమీ పుట్టించలేదు. అన్ని పార్టీల్లోనూ గొడవలు దూకేసిన వాళ్లున్నారు, నాకేసిన వాళ్లు ఉన్నారు. ఇకపోతే తానివాళ చంద్రబాబుకు మద్దతిస్తేనో, లేక జగన్తో దోస్తీ కడితేనో తన క్యారెక్టర్, భవిష్యత్తు రెండూ నాశనమైపోతాయన్న భయాలు పవన్ కళ్యాణ్ కు అస్సలు అవసరం లేదు. పొత్తులతో, కలయికలతో ఈ రాజకీయాలు ఎప్పుడో గతి తప్పాయి. జనం జ్ఞాపక శక్తులు కూడా బలహీనపడ్డాయి. ఒకవేళ పడకపోయినా పట్టించుకునేవాళ్లెవరిక్కడ? ఎవరికి ఓట్లేయాలో మాత్రం ఆ జనాలకు బాగా తెలుసు. అయితే ఆ జనం తమకెందుకు ఓట్లేయలేదన్న కారణాలే ఈ రాజకీయ పార్టీలకు తెలియదు, అర్థం కాదు. అదే నిజమైన ట్రాజెడీ. ఈ వాస్తవాల్ని మనసు పెట్టి ఆలోచించుకోగలిగినప్పుడే జనసేన భవిష్యత్తు అద్దంలో కనిపిస్తుంది. అద్దం అబద్ధం చెప్పదు.